తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు. అవతారమూర్తయిన మహావిష్ణువు గరుడ వాహన రూపుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల అచంచల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తర ద్వారం గుండా శ్రీహరిని దర్శించుకుంటే పుణ్యఫలమని భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు దర్శన భాగ్యం కోసం భక్తులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తుతున్నారు. దాదాపు జిల్లాలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయాలన్నీ కూడా ఆ వెంకటేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. Shri Ram 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 Ram